హలో విండ్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరో కొత్త వీడియో వచ్చిన మీకోసం ఈ వీడియో వచ్చేసి మనకు శ్రీనివాస్ డైరీ ఫామ్ వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి జగ్గంపేట కృష్ణవరము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర అన్ని ఆవులు చూపిస్తాను ఫామ్లు ఉన్నాయి అన్ని ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి మీకు పద్దెనిమిది లీటర్ల పైన ఇచ్చే ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో ఉన్నాయని చెప్పడం జరిగింది ఇంకొకటి వీళ్ళ ఫామ్లో చూసుకోవచ్చు ఆవులు మీరు వీళ్ళ ఫామ్కి డైరెక్ట్ ఫీనిమెం నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ వెళ్ళండి తక్కువకి ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా మిల్కింగ్ వచ్చేసి పద్దెనిమిది లీటర్ నుంచి ఇరవై ఐదు లీటర్ల మధ్యలో మిల్కింగ్ ఉందని చెప్పడం జరిగింది ఈని ఆవులకు మిల్కింగ్ చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకొకటి క్రాస్ ఆవులు ఎవరన్నా హెచ్ఎఫ్కి జెర్సీకి క్రాస్ ఉన్న ఆవులు కావాలన్నా వీళ్ళ దగ్గర దొరికితే అవి తక్కువ రేటు ఉంటాయని చెప్పడం జరిగింది కానీ మీకు పద్దెనిమిది లీటర్ల పైన కావాలంటే అయితే సిక్స్టీ థౌసండ్ పైన ఉంటాయని చెప్పడం జరిగింది క్రాస్ ఆవులైతే అయితే ఎక్కడైనా మీకు తక్కువ రేట్ వస్తాయని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకకి ఎక్కడ ఎక్కడైనా వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ డిజిటల్ డబ్బులు ఇస్తే సరిపోతుందని చెప్ చెప్తున్నారు రెండు తీసుకున్న నాలుగు తీసుకున్న ట్రాన్స్పోర్టేషన్ అయితే వాళ్ళదే ఉంటుంది ఓన్లీ డీల్ డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు బండ్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయంట అశోక్ లీలాండ్ ఇంకా డీసీఎం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అవి అని చెప్తున్నారు ఒక మనిషి కూడా వస్తారంట బండి వెనుక మీరు రెండు రోజులు ఉండడానికి ఒక రూమ్ కూడా ఉంది రూమ్ ఇచ్చి మీకు అక్కడ రెండు రోజులు ఉండి మిల్కింగ్ చూసుకొని ఆవు క్వాలిటీ అవన్నీ చూసుకొని తీసుకోవచ్చు లాంగ్ దూరం ఉన్న వాళ్ళైతే దూరం నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళైతే మీరు ప్రెగ్నెంట్ తీసుకోండి పది పదిహేను రోజులు డెలివరీ అయ్యే ఆవులు అయితే తీసుకోండి ఎందుకంటే అవి మనకు ఈనియన్ ఆవులు అయితే కాల్షియం డౌన్ అయితే ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే దగ్గర ఉన్న వాళ్ళైతే ఈనియన్ తీసుకొని రెండు పూటలు పాలు చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకో ఇంకొకటి ఏంటంటే అడ్డారు ఏ విధంగా ఉందని అది రొమ్ములు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చని శ్రీనివాస్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు ఎలాంటి డిఫెక్ట్ ఉండదో మీరు అన్నీ చూసుకొని తీసుకోవచ్చు అని అయితే శ్రీనివాస్ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆవు సెకండ్ లాక్టేషన్ ఉండాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉండాలి రెండు నాలుగు ఆరు పనుల మీద మొత్తం పనులు వేసినా కూడా ప్రాబ్లం ఉండదు కానీ థర్డ్ లాక్టేషన్ దాకా ఉండాలి దీని అడ్డర్ అండ్ మిల్క్ వేన్ చూడండి ఏ విధంగా ఉంది ఈ ఆవు అడ్డర్ అండ్ మిల్క్ వేన్ చూడండి ఈ విధంగా అయితే ఆవులైతే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మీరు స్కిన్ పల్చగా ఉండాలి హెచ్ఎఫ్లో లేకుంటే జెర్సీలో క్రాస్ ఉన్న నడుస్తుంది హెచ్ఎఫ్ కూడా ఉంటుంది కానీ ప్యూర్ హెచ్ఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మెడిసిన్ పరంగా తొందరగా మనము ఏదైనా ప్రాబ్లం ఉన్నా తొందరగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా తొందరగా ఇంజెక్షన్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేయాలి ఆ విధంగా అన్నీ తెలిసి ఉండాలి అదే క్రాస్ హెచ్ఎఫ్కి రోగాలైన రావు కాల్షియం మినరల్ మిక్చర్ అయితే తప్పనిసరిగా యూజ్ చేయాలి కాల్షియం మరియు మినరల్ మిక్చర్ యూజ్ చేస్తే మీకు కాల్షియం లెవెల్స్ డౌన్ కావు ఎంత పాలిచ్చిన ఆవు అయితే ఇంకొకటి మినలన్ మిక్చర్ వల్ల ఆ ఆవు అనేది యాక్టివ్ ఉంటుంది మన మనకు ఆవు అనేది రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది ఏ రోగాలు ఎక్కువ శాతం రావు టైం బై టైం ప్రెగ్నెన్సీ కూడా కన్జ్యూమ్ అవుతుంది ఆవు అయితే ఆ విధంగా అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది వేలల్లో ఆవులు కొని మిలన్ మిక్చర్ ఇంకా కాల్షియం కాడ కింద పైన అవుతుంటారు అంటే డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తారు ఆ విధంగా కాదు మినల్ మిక్చర్ మనకి కాల్చాం పక్కా పెట్టాలి ఆవులకు ఇంకొకటి కేంద్రాలు కూడా మంచి మిల్క్ ప్రైస్ వస్తుంది కాబట్టి హై మిల్క్ ఇచ్చే ఆవులు కొనుక్కోండి కొనుక్కుంటే మీకు అవగాహన లేని వాళ్ళైతే నాలుగు ఎవరన్నా ఒక నాలుగైదు తీసుకొని రెండు హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ రెండు క్రాస్ హెచ్ఎఫ్ తీసుకొని దాని మీద మంచి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఏది ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా వెళ్ళండి వీళ్ళైతే శ్రీనివాస్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఇక్కడ మిల్కింగ్ అంతా దూడ కూడా యాక్టివ్ చూపెట్టి మీకు ఆవులు ఇస్తామని అయితే చెప్తున్నారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి వాళ్ళతోనే మీరు మాట్లాడవచ్చు ఆవులు చూడవచ్చు మీకు ఇంకొకటి ఏంటంటే మీకు ఆవులలో ఎక్కువ శాతం అయితే మీకు పురుల గుడ్లమ్మ అనేది ఉండదు ఎక్కువ శాతం ఉండదు ఏదన్నా వేలలో ఆవుకు వస్తుంది ఆవులలో ఉండదు గేదెలలో అది ఉంటుంది ఈ ఆవులు అందుకే ఎక్కువ మంది ప్రెగ్నెంట్ తీసుకోతారు అంత ప్రాబ్లం ఏముండదని ఫస్ట్ లాక్టేషన్ కానీ సెకండ్ థర్డ్ లాక్టేషన్ పది పదిహేను ఇరవై రోజుల లోపల ఈనివీ తీసుకోండి లేకుంటే మీకు దగ్గర ఉంది ట్రాన్స్పోర్టేషన్కి మీకు దగ్గరలో ఉన్నారంటే ఈనింటిది తీసుకుంటే నడుస్తుంది ఇంకా చూడండి ఆవులలో రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి వర్షాకాలం ఉన్న రేట్లు ఎక్కువనే అయినా శ్రీనివాస్ డైరీ ఫామ్ వాళ్ళు తక్కువ రేట్కి ఇస్తాం మేమైతే వాళ్ళు చెప్తున్నారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వెళ్ళండి అవగాహనతో తీసుకోండి చూసి ఎక్కడ తీసుకున్నా మీరు మీ అవగాహనతో తీసుకుంటేనే సాటిస్ఫై అవుతారు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి వెళ్ళి రెండు రోజులు ఉండి మిల్క్ వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఏమేమి ఇస్తున్నారు కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ ఏమి ఇస్తారు దానా ఏమి ఇస్తున్నారు అవన్నీ చూసుకున్న తర్వాత మీరు తీసుకొని వచ్చి ఇక్కడ ఆ విధంగా మెయింటైన్ చేయండి ఆ విధంగా మెయింటైన్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది హెచ్ఎఫ్ జీసీ ఆవుల ఏంటంటే మంచి ఫీడ్ ఇంకొకటి మంచి వాటర్ ఎక్కువ మీకు ఫంగస్ వచ్చిన వాటర్ కాకుండా మనకు వాటర్ క్లియర్ అండ్ క్రిస్టల్గా మంచి వాటర్ తాపిస్తే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు మనకు ఎక్కువ శాతం ఆవులల్లో గేదెలల్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తుందంటే లివర్ లివర్ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఆ లివర్ టానిక్ ఒకటి యూజ్ చేయాలి స్వచ్ఛమైన నీళ్లు ఉండాలి మనకు కొన్ని పాకర పట్టిన నీళ్ళు అవి పెడుతుంటారు ఆ విధంగా హెచ్ఎఫ్ చేసి ఆవులకు పెట్టొద్దు ఏ ఆవుకైనా గేదెకైనా పెట్టద్దు స్వచ్ఛమైన నీళ్ళు బోర్ నీళ్ళు అయినా స్వచ్ఛమైనది పెట్టండి ఇవ్వండి ఇంకొకటి టైం బై టైం నీట్గా కడగండి కింద మ్యాట్లు హెవీ మిల్కర్ ఉంటే కింద మ్యాట్ యూజ్ చేయండి ఇంకా నీట్గా కింద మీకు ఎంత నీట్గా పెడితే ఆవులు దోమలు రాకుండా ఆ విధంగా నెట్ అవన్నీ చూ చూడండి హెవీ మిల్కర్స్ ఉంటే ఇవన్నీ చూడాలి అవి క్రాస్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్